నేను నీరజ. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఎస్సీ ఎస్టీ ఉపకులాల ముఖ్య కార్యకర్తలు వరంగల్ మే 27న జరుగు దళిత గిరిజనుల సింహగర్జన విజయవంతం చేయాలని సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ అట్రస్ కేసు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు వ్యతిరేకంగా మళ్ళీ పునపరీక్షించాలని కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా దళితులంతా ఏకమై ఎస్సీ ఎస్టీలో ఉపకులాలను కలుపుకొని ఈరోజు మార్చి 27న జలపెట్టే సమరభేరికి ఈరోజు సిద్దిపేట జిల్లాలో మండలాల వారీగా తిరుగుకుంటూ చీరాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ఈ చీరాల నుంచి అధిక సంఖ్యలో జనాలను తరలించే విధంగా మాలమాల తప్పున మేము డిమాండ్ తరపున కోరుకుంటున్నాము. అదేవిధంగా చీరాల మండలంలోని గ్రామాలన్నీ కూడా ప్రతి గ్రామాన్ని గ్రామం తిరుగుకుంటూ ప్రతి గ్రామం నుంచి 1-2 వెహికల్గా అత్యసంగా చీరాల మండలం నుంచి దాదాపు 50,000 మందిని తరలించే విధంగా మేము మరి శ్రద్ధ తీసుకొని చేస్తామని కోరుకుంటున్నాం. మే 27న వరంగల్లో నిర్వహించ తలపెట్టినటువంటి దళిత గిరిజనుల సింహగర్జనను విజయవంతం చేయాలని చెప్పి ఏదైతే మార్చి 20 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా 30 లక్షల మందితో మరి సింహగర్జన ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో దళిత గిరిజనుల ఆధ్వర్యంలో మరి అన్ని సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ఆధ్వర్యంలో సింహగర్జనను విజయవంతం చేయడం కోసం అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చేర్యాల మండల కేంద్రంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈరోజు సమావేశంలో చేర్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొని ఏదైతే తలపెట్టినటువంటి వరంగల్లో తలపెట్టిన సింహగర్జనను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉపకులాల గురించి మరి కేంద్రంలో ఈ చట్టాన్ని ఎత్తివేయడానికి చూస్తున్నటువంటి వారిని మరి మేము ఎస్సీ ఎస్టీలను కలిసి ఉపకులాలను కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము సింహగర్జన చేయడానికి మా చిర్యాల మండలం నుంచి సిద్దిపేట జిల్లా నుంచి భారీ ఎత్తున ఎరుకల సంఘము మరియు సింధు కులము ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి ప్రతి ఒక్క వారిగా మేము పిల్ల తరఫున నుంచి మేము భారీ ఎత్తున బయలుదేరి ఆ సభను మేము పాల్గొని మా యొక్క ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ హక్కును పోరాడి సాధించినటువంటి హక్కును మేము పోకుండా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఈ సభలో మనవి చేసుకుంటున్నాం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. Please visit Sri Chaitanya I Techno School Dhammaiguda. Admissions are in progress at call 8374 717774 9246567910.